సుపరిచితుడు ఈ గ్రామ పెద్దపీట వెంకట గౌడ్ గారు పెద్దలు ఈ గ్రామానికి సంబంధించినటువంటి సీనియర్ నాయకులు మాల్రెడ్డి గారు లచ్చిరెడ్డి గారు ఈ రెండు బూతులకి అధ్యక్షులుగా పనిచేస్తున్నటువంటి మిత్రులు అదే విధంగా పోయినసారి జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలలో మీ గ్రామం నుంచి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసి మన్నించాలి తోట చేగుంట వైస్ ఎంపీ రామచంద్రం గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం చేగుంట మండలంలో 13 మంది ఎంపీటీసీలు ఉంటే 10 మంది రెబల్ గా పోటీ చేశారు అంటే కాలు గుర్తు వద్దని ఇండిపెండెంట్ గా పోటీ చేసి 13 మంది పోటీ చేస్తే 10 మంది గెలిచారు ఆ గెలిచిన దాంట్లో ఒక ఆయన ఎంపీపీ అయినరు ఒకరు వైస్ ఎంపీపీ అయినరు మీరు మున్నూరు రామచంద్రం గారు చేగుంట మండల వైస్ ఎంపీపీ గారు అదే రకంగా మీ అందరి ఆదర అభిమానాన్ని చూరగొన్నటువంటి నాయకుడు మీ గ్రామంలో సర్పంచ్ గా పోటీ చేసినటువంటి పెద్దలు పోయినసారి ఎన్నికలలో గౌరవనీయులు అశోక్ రెడ్డి గారు గత కొన్ని రోజులుగా భారతీయ జనతా పార్టీలోకి రాన్న నువ్వు వస్తే నువ్వు నేను అందరం కలిసి పనిచేస్తే ఈ గ్రామం బాగుంటుంది మండలం బాగుంటుంది అని మాట్లాడినప్పుడు ప్రేమతో సౌహృదయంతో అర్థం చేసుకొని ఈరోజు వారు కొన్ని ఒత్తిళ్లున్నా కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీలో చేరినందుకు పెద్దలు అశోక్ రెడ్డి గారికి శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తా ఉన్నారు మీ అందరి అభిమానాలతోటి భారతీయ జనతా పార్టీ ఆశీస్సులతోటి నేను 2018లో ఇక్కడి నుంచి ఎమ్మెల్యేకి పోటీ చేసిన దుబ్బాక శాసనసభ నియోజకవర్గం నుంచి సుమారు 25,000 ఓట్లనిచ్చి నన్ను ఆదరించింది 2018 శాసనసభ ఎన్నికలు ఓడిపోయాక 6 నెలలలోపే మళ్ళా పార్టీ పిలిచి మెదక్ పార్లమెంట్ సభ్యునిగా అవకాశం ఇచ్చింది దుబ్బాక నియోజకవర్గ ఓటర్లు దగ్గర దగ్గర 30,000 ఓట్లు వేసిండ్రు 2019లో ఒక రాజకీయ నాయకునికి ఏడాదికో ఎన్నిక అనేది ముళ్ళ మీద యుద్ధం అగ్ని పరీక్ష లాంటిది 2018లో పోటీ చేస్తే 2019లో పోటీ చేస్తే రేపో మాపో మళ్ళా పార్టీ ఆదేశిస్తే 2020లో కూడా పోటీ చేయబోతా ఉన్నాను కాబట్టి దిమ్మకపల్లి గ్రామ పెద్దలు ఎవ్వరు కూడా అశోక్ రెడ్డి గారిని అపార్థం చేసుకోవద్దు అశోక్ రెడ్డి గారు అధికార టీఆర్ఎస్ పార్టీలో పోలేదు పైసల కోసం రాలేదు పైసలు ఇచ్చేంత స్తోమత కూడా నాకు లేదు ఎందుకంటే 2018 2019 2020 వరుస పెట్టి ఏడాదికోసారి ఎన్నికలు పోటీ చేస్తూ పోతా ఉంటే ఒక రాజకీయ నాయకుని యొక్క ఆర్థిక స్థితిగతులు ఏ రకంగా ఉంటాయో ఒకసారి ఆలోచించుకోవాలి అధికారంలోకి రాలేమే దోసుకోలేదు దాచుకోలేదు అడ్డగోలు ఆస్తులు సంపాదించుకోలేదు అడ్డదారిలో అక్రమ సంపాదన లేవు కాబట్టి ఎవరైనా అశోక్ రెడ్డి గారిని డబ్బులు ఇచ్చి కొనుక్కున్నారని బదనాం చేస్తే అది వారి విఘ్నతకి వదిలేద్దాం భవిష్యత్తులో అన్న భిక్షపతి గారినైనా బాలయ్య గారినైనా వారి ఇంటికి వెళ్లి సముదాయించి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరిచేందుకు మాతో పాటు కలిసి పనిచేయమని చెప్పి అడుగుతాం మంచి అవకాశం వారు కూడా మనసు మార్చుకొని మాతో నడుస్తారని అశోక్ రెడ్డి గారి మిత్రులందరూ కూడా త్వరలోనే పార్టీలో చేరుతారని చేరాలని మనస్ఫూర్తిగా వారికి నేను అందరు కూడా విజ్ఞప్తి చేస్తాను రాజకీయాల్లో ఏ వ్యక్తికైనా ఏ పార్టీలోకైనా పోయే అవకాశం ఉంటుంది ఎవరికైనా ఓటేసుకునే అవకాశం ఉంటుంది నేను ఇందాకనే మున్నూరు రామచంద్రం గారి గురించి చెప్పిన చేగుంట మండల ఉపాధ్యక్షుడు చేగుంటలో ఎంపీపీ ఇండిపెండెంటే వైస్ ఎంపీపీ కూడా ఇండిపెండెంటే గెలిచారు మరి ఎంపీపీ గారేమో అధికార పార్టీ దిక్కుపోయిండు వైస్ ఎంపీపీ గారేమో ప్రతిపక్షం దిక్కుచ్చేయండు ప్రతిపక్షానికి వచ్చిన వాళ్ళకి పైసలు వస్తాయా పోలీసు వాళ్ళ కేసులు ఉన్నాయా దెబ్బలు ఉన్నాయా ఒకసారి ఆలోచించుకోవాలి మీరు అధికార పార్టీకి పోతే రాత్రికి రాత్రి ఏం అడిగితే అవి వస్తాయి సూట్ కేసులు వస్తాయి మంచి వస్తాయి చెడ్డ వస్తుంది వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు ప్రతిపక్షం అంటేనే ప్రజల పక్షం గరీబుల దిక్కు ఉండేది పేదోళ్ళ కష్టమస్తమే ఉన్నామని నిలిచినదే ప్రతిపక్షం ఇవాళ దుబ్బాకల రఘునందన్ రావు పోటీ చేస్తా ఉన్నాడు రఘునందన్ రావు ఎన్నికలలో మీ అందరి ఆశీస్సులు దీవెనలు కోరుతా ఉన్నాడు దేనికోసం ఈ ఎలక్షన్లు రఘునందన్ రావును ఎమ్మెల్యే చేస్తుందుకో ఇంకోటి చేస్తుందుకో రాలేదు పేద ప్రజలు దుబ్బాక ప్రజలకు అన్యాయం జరుగుతూ ఉంది గరీబుల్లో అయినటువంటి దుబ్బాక ప్రజల్ని గొంతు నొక్కుతున్నారు డబుల్ బెడ్రూమ్ ఇస్తామని ఇయ్యలేదు ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పి ఇయ్యలేదు దళితులకి 3 ఎకరాల భూమి ఇస్తామని చెప్పి ఇయ్యలేదు పేదోళ్ళని వంచు అంతేకాకుండా మా భూములు ఏదో కట్ట కడతాం కాళేశ్వరం కడతాం మల్లన్న సాగర్ కడతాం మా పొలాలకు నీళ్ళిస్తామంటే అందరూ సంతోషపడితే కొన్ని గ్రామాలలోకి వచ్చి భూములు తీసుకున్నారు సరే మరి ప్రాజెక్టు కట్టాలంటే
భూములు కావాలి కదా అంటే భూములు ఇవ్వాల్సిందే, కానీ అందరికి ఒకటే న్యాయం ఉండాలి. మనమందరం సిద్దిపేట జిల్లాలోనే ఉన్నాం, గజివేల్ కూడా సిద్దిపేట జిల్లాలోనే ఉంది, సిద్దిపేట కూడా సిద్దిపేట జిల్లాలోనే ఉంది, దుబ్బాక కూడా సిద్దిపేట జిల్లాలోనే ఉంది. ఈ మూడు జిల్లా ఈ మూడు తాలూకాలలో కూడా టీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు సంబంధించిన ఎమ్మెల్యేలే గెలిచారు. గజివేల్ల భూమి తీసుకున్నారు, గజివేల్ల భూమి తీసుకుంటే 20 లక్షలు ఇచ్చారు ఎకరానికి. సిద్దిపేటల భూమి తీసుకున్నారు, సిద్దిపేటల భూమి తీసుకుంటే ఎకరానికి 15 లక్షల రూపాయలు ఇచ్చారు. అదే దుబ్బాకల భూమి తీసుకుంటే వీళ్ళు ఎవరు అడిగేటోళ్ళు లేడు, అంత బక్కపల్స్టోళ్ళు ఉన్నారు, గరీబ్ వాళ్ళు ఉన్నారు, మా అక్క చెల్లెళ్ళు పోలీసు వాళ్ళని పెడితే భయపడతారని. ఇక్కడ ఎకరానికి పెద్ద కాలువకి అయితే 8 లక్షలు ఇచ్చారు, చిన్న కాలువకి అయితే 1 లక్ష ఇచ్చారు. అవగా అంతే ఇచ్చిరా? మరి పెద్ద కాలువకైనా గదే భూమి పోతుంది, చిన్న కాలువకైనా గదే భూమి పోతుంది. 1.5 లక్షకు ఎకరం తిమ్మకపల్లిలో భూమి అవుతుందా? అవయరం ఇతర 1.5 లక్షకు ఎకరం. మరి సర్కారు చంద్రశేఖర్ రావు సారు పేదోళ్ల కోసం పనిచేస్తున్నా అన్న సారు, గరీబులను బాగు చేస్తా అని చెప్పిన సారు గరీబుల భూమిని 1.5 లక్షకు ఎకరం చొప్పున గుంజుకుంటుండు. ఇది న్యాయమా న్యాయమా? న్యాయం. భూమి తీసుకుంటే గజివేల్ ఇచ్చినట్టు కనీసం మాకు ఎకరానికి 20 లక్షలు ఇవ్వమంటున్నాం, ఇవ్వాలా వద్దా? సిద్దిపేట ఇచ్చినట్టు 15 లక్షలు ఇవ్వాలంటున్నాం. దాంట్లో ఏమైనా తప్పు ఉంటే దయించి ఆలోచించదు. అది లేదు దౌర్జన్యం చేస్తాం, ఇంకోటి చేస్తాం, దావతులు ఇస్తాం, పైసలు ఇస్తాం, మా పార్టీలో అయితే సిమెంట్ రోడ్డు ఇస్తాం, 10 లక్షల బిల్లు ఇస్తాం, 15 లక్షల ఆర్డర్ ఇస్తాం, ప్రొసీడింగ్ ఇస్తాం. ఏమిస్తారు మీ బొంద? 2 రోజులు అయితే ఎలక్షన్ కోడ్ వస్తుంది, మీరు ఇచ్చిన కాగితాన్ని తీసుకుపోయి డస్ట్బిన్ వేసుకుంటానికి తప్ప దేనికి పనిచేయదు అప్పుడు. నిజంగా హరీష్ రావు సార్కి సిద్దిపేట మీదనో గజ్వేల్ మీదనో ఉన్న ప్రేమల రూపాయల 10 పైసలు మన దుబ్బాక మీద ఉంటే దుబ్బాకి ఇట్లుండకపోతుండే. తిమ్మకపల్లిలో ఎవరికైనా ఇంటికి ఉద్యోగం వచ్చిందా? తిమ్మకపల్లిలో ఎవరికైనా ఉద్యోగాలు వచ్చినాయేమో మీ పిల్లలకి? డబుల్ బెడ్రూమ్ వచ్చిందా? 3 ఎకరాల భూమి వచ్చిందా? ఏమొచ్చింది? 4 గురికి కార్లు వచ్చినాయి, పింఛన్ కూడా రాలేదు 70 ఏళ్ళకి. ఏమొచ్చింది మరి? ఏమి రాలేదు. ఓట్లు రాగానే గసంటి 4 అవ్వలకి 2000 రూపాయలు పింఛన్ ఇచ్చి, 2000 రూపాయలు పింఛన్ ఇస్తున్నారు కాబట్టి మా పెద్ద కొడు గసంటోడు అని చెప్తూ ఆయనతో ఓట్లు వేయించుకుంటూ ఆ అవ్వలందరూ ఇవాళ ఆలోచించుకోవాలి. నీకు 2000 పింఛన్ ఇస్తుండు, అదే నీ కొడుకు టీచర్ ఉద్యోగం ఇస్తే 50,000 రూపాయల జీతం వస్తుంది. నీ కొడుకు ఉద్యోగం కావాలా, నీకు 2000 పింఛన్ కావాలా ఆలోచించు. ఆఖరికి కండక్టర్ నౌకరిస్తే 20,000 జీతమో 15,000 జీతమో వస్తుంది. సర్కార్ కొను ఓ టీచరో ఓ కానిస్టేబుల్ ఇస్తే ఓ 20,000 50,000 జీతం వస్తే ఆ కుటుంబం ఎట్లా బాగుపడుతుంది ఆలోచించు. తెలంగాణ వచ్చే నుంచి ఇవాళ దాకా ఒక్క ఉద్యోగం, ఒక్క గ్రూప్ వన్ ఆఫీసర్ ఉద్యోగాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదు. ఇవి అడిగితే హరీష్ రావు సార్ కోపం వస్తుంది, వెనుక ముంగట పోలీసు వాళ్ళు వస్తారు, టీఆర్ఎస్ నాయకుల దౌర్జన్యాలు పెరిగిపోతాయి. అందుకనే బక్కపల్సటోళ్ళైనటువంటి దుబ్బాక నియోజకవర్గ ప్రజల గొంతుక కోసమే దేవుడు మనకు ఒక అవకాశం ఇచ్చాడు. యాక్చువల్గా అయితే 5 ఏళ్ళకోసారి జరగాలి ఎలక్షన్లు, 5 ఏళ్ళకోసారి రావాల్సినటువంటి ఎన్నికలు, కానీ ఇప్పుడు మధ్యలో వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి? చంద్రశేఖర్ రావు సార్ చేసిన తప్పుకు వచ్చినాయి. ఏం చేసిండు సారు? ఆయన గజివేల్ల కొండపోచమ్మ సాగర్ కట్టుకున్నాడు, ఆయన మంచిగా ఉండాలనుకున్నాడు మంచిదే. ఆయన గేటు ముంగట్టే ఆయన ఫామ్ హౌస్ మంచిగా ఉండాలనుకున్నాడు సంతోషం, కొండపోచమ్మ సాగర్ కట్టుకున్నాడు. అది కాళ్ళ కట్టుకనుకుంటే తలాపుకోయి సిద్దిపేటలో రంగనాయక సాగర్ ప్రాజెక్టు కట్టుకున్నాడు. అటు అల్లునికి రంగనాయక సాగర్ కట్టించిండు, మామ కొండపోచమ్మ సాగర్ కట్టుకున్నాడు. మధ్యలో దుబ్బాకోల కోసం ఓ ప్రాజెక్టు కడతా అన్నాడు. ఏం పేరు పెట్టిండు దాని పేరు? మల్లన్న సాగర్ అని పెట్టిండు. జనరల్గా ఊర్లలో చెప్తారు శివుని గుడి దగ్గరికి పోతే ఆ గుడిలో ధూపదీప నైవేద్యాలు తక్కువ, హుండీల పైసల ఇష్టాలు తక్కువ, శివుని దేవాలయాల మీద పట్టింపు తక్కువ ఉంటుంది, అదే వెంకటేశ్వర స్వామి గుడి అయితే బాగా నిండు కనబడుతుంది అని చెప్తారు. పేరు పెట్టినప్పుడే కేసీఆర్ సార్ మన మీద కక్ష కట్టిండు, మన పేరు మల్లన్న సాగర్ అని పెట్టిండు. 30,000 ఎకరాల భూమి గుంజుకున్నాడు. ఎంత? 30,000 ఎకరాలు తీసుకున్నాడు. రైతుకి 20 లక్షలు ఇస్తే రైతు కూడా కొంచెం కష్టమైనా సరే పోంది 20 లక్షలు వచ్చింది, ఏదో నారాయణకండో దుబ్బాకల్లో మెరుగుదొడ్డిలో పోయి ఓ ఎకరం కొనుక్కుందాం అనుకుంటాడు. 8 లక్షలు 7 లక్షలు నోరు లేని గరీబులకైతే 1.5 లక్షలు ఇచ్చి కాలువల పేరిట భూములు గుంజుకుంటున్నారు.